హలో వ్యూయర్స్, వెల్కమ్. ఇప్పటి వరకు మనం అన్ని రెక్టాంగిల్సే చేశాము. రెక్టాంగిల్స్ కాకుండా టాప్ ఒక చెక్కకు పైన మరియు కింద కూడా ఎలాంటి డిజైన్లు వచ్చినట్టయితే ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు దీనికోసం నేను ముందుగా పేపర్ పైన తీసుకున్న ఈ ఆర్చ్ల పైన ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. ఆల్ ఫైల్స్ పెట్టిన తర్వాత మీకు 11 నెంబర్ అనే పేపర్ పైన నేను ఆర్చ్ తీసుకున్నాను, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనల్ని ఈ సెట్ మోడల్ సైజులో ఏమి ఉన్నా కూడా మీరు ఓకే అనండి. ఆ తర్వాత దీన్ని మ్యాక్సిమైజ్ చేసి ఆ తర్వాత మనం పెన్తో గీచిన ఈ లైన్ మ్యాప్ లైన్ పైన ఒక పాలీ లైన్ డ్రా చేయండి. ఆ పాలీ లైన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ పాలీ లైన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ క్లిక్, 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 లెఫ్ట్ క్లిక్. ఆ తర్వాత క్లోజ్ చేయండి. మనం ఎక్స్ మైనస్ చివరి వైపుకు ఇక్కడ మార్కింగ్ కోసమని ఓ అని పెట్టుకున్నాము. దీనికోసం కూడా ఒక సింబల్గా ఓ అని రౌండ్ను డ్రా చేయండి. క్రియేట్ రౌండ్ సర్కిల్ ద్వారా, సర్కిల్ క్రియేట్ ద్వారా ఈ విధంగా రౌండ్ కూడా డ్రా చేయండి. ఆ తర్వాత వచ్చిన ఈ లైన్ను మనం నోడ్ ఎడిటింగ్ ద్వారా మనం ఏవైతే ఇంతకుముందు మనం ఉన్న లైన్కు అనుకూలంగా దీన్ని మార్చాలన్నమాట. ఇప్పుడు మార్చే ముందు దీనిని నోడ్ ఎడిటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ అన్ని నోడ్స్ను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకు స్మూత్ పాయింట్స్ అనే టూల్ వస్తుంది. ఈ స్మూత్ పాయింట్స్ అనే టూల్ ద్వారా ఈ వెక్టర్ను మనం కావాల్సిన కర్వుల విధంగా మార్చుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, ఇంతకుముందు ఇలా ఉంది ఇప్పుడు చూడండి స్మూత్ పాయింట్స్ అనగానే ఎలా జరిగిందో. సో ఏంటంటే ఇప్పుడు ఈ బ్లూ ఉన్న చోట దీన్ని మనం లైన్ను మార్చడానికి, నెక్స్ట్ ఈ వైట్గా ఉన్న చోట దాని యొక్క యాంగిల్ మార్చడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా నోడ్ కావాలనిపిస్తే ఎక్కడైతే కావాలో అక్కడ ఒక లెఫ్ట్ క్లిక్, ఐ ఫర్ ఇన్సైడ్ నోడ్స్, ఆ విధంగా నోడ్ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా లైన్ను స్మూత్గా మనకు కావలసినట్టుగా డ్రా చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి, నోట్స్ వచ్చేస్తాయి. వైట్గా వస్తే దాని యాంగిల్ మార్చడానికి, ఆ వెక్టర్ యొక్క పొజిషన్ని మార్చాలి అనుకుంటే బ్లూ లైన్, బ్లూ. ఈ విధంగా లైన్ మొత్తం మీరు మనకు కావలసినట్టుగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత అలాగే సేమ్ యాజ్ యూజువల్ దీనిలాగే నెక్స్ట్ బాటమ్ను కూడా డ్రా చేయండి. బాటమ్ను కూడా డ్రా చేయడానికి దీని యొక్క డౌన్ సైడ్ ఓపెన్ ఎగ్జిస్టింగ్ మోడల్, మనకి జెపెక్ ఫార్మేట్లో మనం కాపీ చేస్తాం కాబట్టి ఆల్ ఫైల్స్ ఉంచండి. ఆల్ ఫైల్స్ ఉంచినప్పుడు అన్ని రకాల ఫైల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే సేమ్ 12 ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆ చెక్కలో డౌన్ సైడ్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత పాలీలైన్ క్రియేషన్, పాలీలైన్ టూల్ తీసుకోండి, క్లిక్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఇది ఎక్స్ మైనస్ సైడ్ కాబట్టి ఇక్కడ కూడా ఒక సర్కిల్ క్రియేషన్ ద్వారా ఒక సర్కిల్ పెట్టుకోండి. ఎక్స్ మైనస్ సైడ్ ఉండాలి అది. క్రియేట్, క్లోజ్. ఆ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ నోడ్స్, ఎన్ ఫర్ నోడ్స్ అండ్ సెలెక్ట్ ఆల్ ద నోడ్స్. అన్ని నోడ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్, స్మూత్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ సరిపోయింది. దాని తర్వాత మనకు కావలసినట్టుగా ఎడిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక నోడ్ అయితే బాగుండు, సో అక్కడ ఒక క్లిక్ అండ్ ఇన్సైడ్ ఫర్ ఐ ఫర్ ఇన్సైడ్, ఇన్సైడ్ నోడ్స్. కొత్త నోడ్స్ కావాలనుకుంటే షార్ట్ కట్ ఐ. ఆ తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా దీన్ని మీరు లైన్ను డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు వెక్టర్స్ను కాపీ చేసి అందులో వేయండి. ఫస్ట్ దీనికి మనం చేయాల్సిన పని ఒక 906x906 రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు
నేను డిజైన్ చేయాల్సిన ఫైల్ సైజ్ 906/220. ఏదైతే ఇది ఈ 906/220 ఏదైతే ఉందో ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ఆర్చ్ పేపర్ పైన డ్రా చేసుకుంటామో అప్పుడు దీనిలో హైట్ అండ్ విడ్త్ దాని డిజైన్కి సంబంధించినవన్నీ దానిలో మనం నోట్ చేసుకుంటాము. ఆ ప్రకారంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను 906/906 కొత్త ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. దీనిలో ఇంతకుముందు మనం చేసినట్టుగానే 906/220 విడ్త్లో ఒక ఫైల్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తున్నాము. క్లోజ్. ఆ తర్వాత ఇంతకుముందు మనం డ్రా చేసిన లైన్స్ను ఇది టాప్ లైన్ ఇది దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆ విధంగా వస్తుంది. సో ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దీనిని మనం 90 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ రొటేషన్ చేద్దాము. మైనస్ 90 డిగ్రీస్ కనుక అయినట్టయితే యాంటీ క్లాక్ వైజ్ వైపు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీనిని రొటేషన్ -90 అప్లై. బట్ ఇది ఏదైతే రౌండ్ మనం ఎక్స్ మైనస్ సైడ్ అనుకున్నామో అది ఎక్స్ ప్లస్ సైడ్ ఉంది. సో ఏంటంటే దీనిని నేను ఎక్స్ ప్లస్ సైడ్ పంపించాలి. సో దీనికి నేను మిర్రర్ వెక్టర్స్ ఈ టూల్ ద్వారా నేను ఎక్స్ మైనస్ సైడ్ పంపిస్తాను. సింప్లీ క్లిక్కింగ్ హారిజెంటల్లీ సెంటర్ ఎక్స్ మైనస్ సైడ్ వచ్చేసింది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాను. బట్ యాక్చువల్గా నాకు 220 mm విడితే కావాలి, బట్ ఇది చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ వెక్టర్స్లోకి వెళ్తున్నాను. దీన్ని 220 mm విడ్త్లోకి అప్లై చేస్తున్నాను. అప్లై. చూసారా వ్యూవర్స్, ఇప్పుడు మనకు 220 విడ్త్లో వచ్చేసింది ఈ ఫైల్. ఇప్పుడు నేను దీన్ని F9 చేస్తున్నాను సెంటర్ కోసం. ఆ తర్వాత ఈ రౌండ్తో పని అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్ని షిఫ్ట్ సెలెక్ట్తో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని వెక్టర్ ఎడిటింగ్ ద్వారా పైకి పంపిస్తున్నాను. సేమ్ అలాగే ఇంతకుముందు మనం డ్రా చేసిన డౌన్ లైన్, ఈ డౌన్ లైన్ కూడా కాపీ చేసుకొని ఇందులో మళ్ళీ పేస్ట్ చేద్దాం. పేస్ట్. సేమ్ యాజ్ యూజువల్గానే ఇది కూడా డిఫాల్ట్గా ఎలా అయితే వచ్చిందో అలాగే లోడ్ అయింది. సో దీన్ని కూడా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ వెక్టర్స్లోకి వెళ్ళి రొటేట్ చేస్తున్నాను దీన్ని కూడా 90 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ వెక్టర్స్ రొటేట్ బై 90 డిగ్రీస్. యస్, మళ్ళీ ఏదైతే ఎక్స్ మైనస్ వైపు ఉండాలో అది ఎక్స్ ప్లస్ వైపు ఉంది. సో మళ్ళీ దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. మిర్రర్ వెక్టర్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ సెంటర్ చేస్తున్నాను హారిజెంటల్లీ. ఎక్స్ మైనస్ వైపు ఉండాల్సింది ఎక్స్ మైనస్ వైపు వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాను. విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ నేను దీన్ని ట్రాన్స్ఫార్మ్ వెక్టర్స్లోకి వెళ్ళి ఈ న్యూ విడ్త్లో నేను 220 చేస్తున్నాను. అప్లై. ఆ తర్వాత క్లోజ్ చేస్తున్నాను. యస్, ఆ తర్వాత దీన్ని 0ను డిలీట్ చేస్తున్నాను, ఓన్ డిలీట్ చేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని F9 చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ షిఫ్ట్ సెలెక్ట్ ఈ లైన్ని తీసుకుని కిందికి వెక్టర్ ఎడిటింగ్ ద్వారా కిందికి పంపిస్తున్నాను. ఆ తర్వాత వ్యూయర్స్, ఇప్పుడు మనకి రెక్టాంగిల్తో పాటు ఆ చెక్కలో టాప్ సైడ్ డౌన్ సైడ్ రెండు వచ్చాయి. సో ఏంటంటే మనకు టాప్ సైడ్ డౌన్ సైడ్తో పాటు వర్టికల్గా యాడ్ అవ్వాలి కాబట్టి దాన్ని ఫస్ట్ ఈ రెక్టాంగిల్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ రెండు వెక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వెక్టర్ మెర్జింగ్లోని ఒక లైన్ ద్వారా మెర్జ్ అయ్యే ఈ టూల్ ద్వారా ఫస్ట్ ఇవి రెండు వెక్టర్స్ కాబట్టి ఫస్ట్ది క్లిక్ చేస్తున్నాను. ఇటువైపు వెక్టర్ వచ్చిన తర్వాత ఇది మొత్తం ఒకే వెక్టర్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఏదైతే మనకు కావాలనుకున్నామో ఆ విధంగా క్లోజ్డ్ ఒక గ్రూప్ని తీసుకుంటాము. ఆ తర్వాత యాజ్ యూజువల్గా సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టుగానే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆఫ్ సైడ్ బీడింగ్ కోసం ఒక 8 mm 10 mm యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ క్లోజ్. ఆ తర్వాత గ్రే స్కేల్ మోడ్లో పెట్టేయండి. ఆ తర్వాత మీరు దీనిలో మీరు వ్యూయర్స్ అవుట్ సైడ్ పడిపోయింది లైన్ చూడండి, ఇన్సైడ్ ఉండాలి. ఇది వచ్చేసి ఇన్వర్ట్స్ ఆఫ్సెట్ క్లోజ్.
ఆ తర్వాత మీరు రిలీఫ్ని లోడ్ చేయండి, రిలీఫ్ని స్కేల్ చేయండి, ఆ తర్వాత కావాల్సినట్టుగా మాడిఫికేషన్ చేసి, ఆ తర్వాత బీడింగ్ ఎంబో చేసి లాస్ట్ వెక్టర్ని సెలెక్ట్ చేసుకొని టూల్ పాత్ చేసేయండి. ఓకే వ్యూయర్స్, బై బై.